హలో ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ కారుజోరు చూపించి దేశం దృష్టిని ఆకర్షించిందనే చెప్పొచ్చు. అంత యునానిమస్గా ఒక పార్టీ గెలవడం నిజంగా సాధారణం కాదు. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వంతో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసింది. ఇదంతా నా విజయం కాదని, తెలంగాణ ప్రజల విజయమేనని కేసీఆర్ గెలిచిన వెంటనే ఈ మాటను ప్రెస్ మీట్లో చెప్పారు. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే, దేశంలో కాంగ్రెస్ బీజేపీ ధీటుగా తన ప్రస్థానం ఉండాలని తన కార్యక్రమాలను వేగవంతం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక ఈ మేరకు దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఆదివారం నాడు కేసీఆర్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖకు చేరుకున్న కేసీఆర్ని చూసి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎయిర్పోర్ట్ మొత్తం గులాబీమయం చేశారు. కేసీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే అభిమానులు జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి అభివాదం చేశారు. అంతేనా, మహిళలు బతుకమ్మ ఆడుతూ కేసీఆర్ గారికి స్వాగతం పలకడం విశేషంగా చెప్పుకోవచ్చు. అనంతరం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో విశాఖలోని శారదపీఠాన్ని దర్శించుకున్నారు. ఇక విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదపీఠం చేరుకున్న ఆయన్ను పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఘనస్వాగతం పలికేలా నిర్వహించి అలా స్వాగతం పలకడంతో కేసీఆర్ గారు నిజంగా ఆశ్చర్యపోయారు. అయితే పీఠంలోని రాధాశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుని సాయంత్రం 4:30 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ బయలుదేరారు. ఇక సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్లోని ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆయనకు ఫ్లెక్సీలు, తోరణాలు, బ్యానర్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం దేవాలయం వరకు రోడ్డు మొత్తం ఇరువైపులా దారి పొడవునా కేసీఆర్ గారి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలో వీటిని ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులు కేసీఆర్ను ప్రత్యేకంగా ఆగి మరీ చూస్తూ పలకరించారు. అంతేకాకుండా ఇది తెలంగాణలోని హైదరాబాదా లేదా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నమా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ ఆటపాటలతో ఎంతో సరదాగా కేసీఆర్ గారికి ఘనస్వాగతం పలుకుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. దీంతో విశాఖపట్నం మొత్తం కేసీఆర్ నామస్మరణ అయిపోయిందని చెప్పొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ వరకు మాత్రమే పరిమితం అవుతారు, కానీ కేసీఆర్ గారు ప్రతి రాష్ట్రంలో తన హవా ఏంటో చూపించడంతో నిజంగా కేసీఆర్ గారు చాలా గ్రేట్ అంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కేసీఆర్ గారికి విశాఖపట్నంలో ఘనస్వాగతం పలకడం మీకు నచ్చిందా? అయితే మీ అభిప్రాయాలను లైక్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.